ఈరోజు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా కోల రాజలక్ష్మి రమేష్ గౌడ్ గారు భారీ ర్యాలీతో నంగునూరు మండల కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ గారు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో హరీష్ అన్న ఆధ్వర్యంలో నంగునూరు ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి నంగునూరు ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకాన్ని, మీరు ఇచ్చినటువంటి గెలుపును మీకు సేవలు అందించుకుంటూ మీ అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మండల నాయకత్వానికి, గ్రామ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నంగునూరు గ్రామ ఎంపీటీసీగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశం మేరకు హరీష్ రావు గారి సహకారంతో ఈరోజు నంగునూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోల రాజలక్ష్మి గారు నామినేషన్ వేయడం జరిగింది. మంత్రి గారి ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని నంగునూరు గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి నామినేషన్ వేస్తూ ఉన్నాము. నామినేషన్కు మరి అందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, గౌరవ నంగునూరు గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి అదేవిధంగా ఇతర ప్రముఖులందరూ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి అతి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ నామినేషన్ ద్వారానే మా గెలుపు ఖాయమైపోయింది. కనుక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సహకారాన్ని అందించి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పి అందరినీ కూడా పేరున కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు నంగునూరు గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి రాజలక్ష్మి రమేష్ గౌడ్ గారి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు హరీష్ అన్న ఆదేశానుసారం ఈరోజు ప్రతి ఒక్కరం భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకొని సారు ముందుకు వెళ్తామని. జై తెలంగాణ, జై జై తెలంగాణ.